భారతదేశం మొత్తం శ్రీరామనామంతో మారుమోగుతోంది. అయోధ్యలో రాముడి విగ్రహాన్ని ప్రతిష్ఠిస్తున్న నేపథ్యంలో ప్రత్యేకంగా అక్షంతుల పంపిణీ కార్యక్రమాన్ని హిందూ సంస్థలు ఘనంగా నిర్వహిస్తున్నాయి. అయోధ్య నుంచి తీసుకొచ్చిన అక్షంతులను ప్రతి ఇంటికి తీసుకెళ్లి భక్తులకు ఇస్తున్నారు. ఈ నెల 15 వరకు అక్షంతుల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. హిందూ సంస్థల సభ్యులు ఇంటికి అక్షంతులు తీసుకురాగానే వాటిని పూజా మందిరంలో ఉంచి పూజలు చేయాలని చెప్తున్నారు. 20వ తేదీ వరకు పూజలు చేశాక 22వ తేదీన బాలరాముని విగ్రహ ప్రతిష్ఠ తరువాత ప్రతి ఇంట్లో కనీసం 5 దీపాలు వెలిగించాలని సూచిస్తున్నారు. రావణ సంహారం తర్వాత రాముడు తిరిగి అయోధ్యకు చేరుకోగానే ప్రజలందరూ దీపాలు వెలిగించి సంబరాలు చేసుకున్నారని పురాణాలు చెప్తున్నాయి. అందుకే ఈ సందేశాన్ని మరొకసారి దేశమంతా వినిపించాలని కోరుతున్నారు. ఈరోజు మన అందరికీ తెలుసు, గత 500 సంవత్సరాల నుంచి ప్రతి ఒక్క హిందువు ఎదురు చూస్తున్నటువంటి రోజు త్వరలో రాబోతూ ఉంది. ఈ యొక్క బాలరాముని యొక్క విగ్రహ ప్రతిష్ట అయోధ్యలో జనవరి 22వ తేదీన జరుగుతున్న ఈ సందర్భంగా భారతదేశంలో ఉండేటటువంటి ప్రతి ఇంటికి కూడా స్వామివారి ఆశీర్వచనం పొందినటువంటి అక్షింతల్ని ప్రతి ఒక్క ఇంటికి చేరుస్తూ స్వామివారి యొక్క ఆలయ నమూనా ఉండేటటువంటి ఒక చిత్రపటాన్ని ప్రతి ఇంటికి చేర్చాలి అనేటటువంటి ఈ యొక్క కార్యక్రమాన్ని ఆర్ఎస్ఎస్ చేపట్టడం జరిగింది. ఈ యొక్క రాముని సేవలో మేమందరం కూడా ఈరోజు పాల్గొంటూ ఉన్నాము. అదే కార్యక్రమాన్ని హర్నాథపురంలో ఉండేటటువంటి ప్రతి ఇంటికి కూడా రాముని యొక్క అక్షింతలు, రాముని యొక్క నమూనా ఉండేటటువంటి ఈ యొక్క చిత్రపటము, వీటన్నిటినీ కూడా ఇంటింటికి చేరుస్తూ ప్రతి ఒక్కరికి చెప్తూ ఉన్నాము. ఈ యొక్క అక్షింతల్ని ఈరోజు నుంచి 22వ తేదీ వరకు కూడా పూజా గదిలో పెట్టుకొని పూజ చేయాలి. పూజ చేసిన తర్వాత 22వ తేదీ స్వామివారి యొక్క విగ్రహ ప్రతిష్ట వీక్షించిన తర్వాత సాయంకాలం ఇంటిని శుభ్రం చేసుకొని ఈ యొక్క అక్షింతల్ని ఇంట్లో ఉండేటటువంటి అందరూ కూడా తీసుకోవాలి. తీసుకున్న తర్వాత 5 దీపాలను వెలిగించాలి. 5 అనేది మినిమం, మ్యాక్సిమం కూడా వెలిగించవచ్చు. ఎందుకు వెలిగించాలి అంటే రాముని సంహారం జరిగిన తర్వాత రాముడు అక్కడి నుంచి నడుచుకుంటూ అయోధ్య చేరుకున్న తర్వాత అయోధ్య ప్రజలందరూ కూడా ఆ రోజు దీపాలు వెలిగించి దీపావళిని చేశారు. కాబట్టి మరలా మనం ఇంకొకసారి దాన్ని గుర్తు చేసుకుంటూ అలాంటి ఒక దీపాలను వెలిగించి మరలా ఇంకొక దీపావళిని మనం అందరం కూడా రాముని పేరుతోటి మనం చేసుకోవాలి అని చెప్పేసి ఆ పురాణాల్లో రామాయణం రాముని యొక్క జీవితం అనేది ఆదర్శవంతమైన ప్రతి వ్యక్తికి సమాజంలో ఒక ఆదర్శవంతమైన జీవన విధానాన్ని నేర్పింది రాముని జీవితం. అలాంటి రామయ్య చరిత్రను మనకు తెలియజేస్తూ నేడు కేంద్ర ప్రభుత్వం యొక్క కృషి ఫలితంగా 500 సంవత్సరాల నుంచి వాళ్ళ యొక్క ఎందరో త్యాగధనుల యొక్క పోరాట ఫలితంగా అయోధ్యలో రామమందిర నిర్మాణం అనేది మనకి ఎంతో సంతోషదాయకమైన, మనం అందరం ఒక పండుగలా చేసుకోగలిగిన విషయము. రేపు 22వ తేదీ ఈ అయోధ్యలో రాముని యొక్క విగ్రహ ప్రతిష్ఠ అనేది జరుగుతూ ఉంది. దానికి కేంద్ర ప్రభుత్వము ఇంతగా శ్రద్ధ తీసుకొని ప్రతి ఇంటికి రాముని యొక్క అనుగ్రహాన్ని ఇస్తూ అక్షింతలు అనేవి ఇవ్వటం అనేది, మా ఇంటి దాకా రావటం అనేది మాకు ఎంతో ఆనందదాయకమైన విషయం. శ్రీ మౌఖ్య క్లినిక్ అలర్జీ, చెస్ట్ అండ్ డయాబెటిక్ కేర్. గత 3 ఏళ్లుగా జయభారత్ హాస్పిటల్లో పల్మనాలజిస్ట్ గా సేవలందించిన డాక్టర్ శివ మౌర్య గుప్తా సారథ్యంలో ఇప్పుడు పొగతోటలో ప్రారంభించబడినది. ఊపిరితిత్తులు మరియు షుగర్ వ్యాధికి ప్రత్యేక వైద్య సేవలు అందించబడిన ఆస్తమా, COPD, జలుబు, అలర్జిక్ రైనైటిస్, దగ్గు, టీబీ, డెంగ్యూ, మలేరియా, అన్ని రకాల జ్వరాలు, డయాబెటిస్, రక్తపోటు, ధూమపాన సమస్యలు, థైరాయిడ్, బ్రాంకోస్కోపీ, గురక, నిద్ర సమస్యలకు పరిష్కారం చూపబడను. వీఆర్ హ్యావింగ్ ఫుల్లీ ఆటోమేటెడ్ ల్యాబొరేటరీ, డిజిటల్ ఎక్స్రే, ECG, పల్మనరీ ఫంక్షన్ టెస్టింగ్ ఫెసిలిటీస్ అట్ అవర్ క్లినిక్. సంప్రదించండి శ్రీ మౌఖ్య క్లినిక్, ఆపోజిట్ LIC బిల్డింగ్, బృందావనం, నెల్లూరు. 4939864-8989. రాములు వారు మన నిత్య జీవితంలోనూ మన జీవితంలోనూ అంత ప్రాముఖ్యత, అంత ప్రముఖ పాత్ర వహిస్తాం. మనం అందరూ శ్రీరామచంద్రుడిని అంత ఆదర్శమూర్తిగా మనం భావిస్తాం. రాముడే ధర్మం అంటే రాముడు, రాముడంటే ధర్మం. అలాంటి మానవ అవతారమైన రాముడు మనందరికీ ఆదర్శప్రాయం అన్నమాట. అలాంటి రాములు వారి
జన్మస్థలమైన అయోధ్యలో శ్రీరాముల వారి విగ్రహాన్ని ప్రాణప్రతిష్ఠ ఈ నెల 22వ తారీఖు జరుగుతోంది. అది మనకి చాలా ఆనందకరమైన విషయం. ఆ రోజు అందరూ ఇంట్లో పూజ చేసుకుని దీపాలు పెట్టుకుని ఈ సందర్భంగా అయోధ్య నుంచి రాముల వారి అక్షంతలు ప్రతి ఇంటికి పంచుతున్నారు. మేము కూడా అక్షంతలు అందుకున్నాం. ఇన్ని రోజులు 22వ తారీఖు దాకా దైవ మందిరాల్లో అక్షంతలు పెట్టుకుని వాటిని పూజించి 22వ తారీఖు ప్రతిష్ఠ జరగంగానే అక్షంతల్ని అందరం శిరసన ధరిస్తారు. అందరూ అక్షంతలు వేసుకుంటారు పూజ చేసుకుని, అందరూ దీపాలు వెలిగించుకుని రామ మందిర నిర్మాణం జరగడంతో అందరూ చాలా సంతోషంగా రాముల వారి ఆశీర్వాదం అందుకోవాలని అందరినీ కోరుకుంటారు.